ఇన్స్టిట్యూట్ అడ్వాన్స్ తో మర్దనా చేసుకున్న జుట్టు వరల్డ్ బెస్ట్ హెయిర్. ఎవరంటారు? ఇంటర్నేషనల్ హెయిర్ రీసెర్చ్ నిరూపించింది. ఇప్పుడు మీకు తెలిసిందిగా, మరి పాస్ ఆన్ ద కాంప్లిమెంట్. మీలాంటి లక్షలాది పారాషూట్ అడ్వాన్స్ యూజర్స్ కి చెప్పండి వాళ్ల జుట్టు వరల్డ్ బెస్ట్ హెయిర్ అని. స్నేహితుకు తిరిగి స్వాగతం. మన విహారయాత్రలకు బయటికి ఎక్కడైనా వెళ్తే ఇంటి అలంకరణకి వస్తువులు తప్పకుండా కొనుక్కొస్తాం. ఇంకా ఎగ్జిబిషన్స్ లో, మాల్స్ లో కంటికి ఇంపుగా కనిపించిన డెకరేటివ్ పీసెస్ ని ఎంత ఖరీదు పెట్టైనా కొనుక్కుంటాం. అలా కాకుండా అప్పుడప్పుడు తక్కువ ఖరీదులో మనమే కొన్ని వస్తువులు తయారు చేసుకోవచ్చు. థర్మాకోల్ బౌల్స్ తో తాపీలను ఎలా తయారు చేయాలో ఇవాళ కళా స్నేహితులు నేర్చుకుందాం. హాయ్, వెల్కమ్ టు కళా స్నేహిత. మరి ఇవాళ మన కళా స్నేహితులు థర్మాకోల్ బౌల్స్ తోటి టోటాయిస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా. థర్మాకోల్ బౌల్స్, పెయింట్, సీజర్, బ్రషెస్, స్టాప్లర్, పెన్సిల్, ఇంకా వైట్ షీట్. సో స్టార్ట్ చేద్దామా. ముందుగా మన థర్మాకోల్ బౌల్ని, ఇది చార్ట్ తింటానికి యూజ్ చేస్తాం కదా, సో ఆ థర్మాకోల్ బౌల్ని రివర్స్ చేసి నేను బ్రౌన్ అప్లై చేస్తున్నాను. థర్మాకోల్ కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది, పెయింట్ కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇది వాటర్లో డిప్ చేయకూడదు, పెయింట్ వాటర్ యాడ్ చేయకూడదు, దీంట్లో డ్రై అప్లై చేయాలి. ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, దానికి కూడా అప్లై చేస్తే నీట్గా ఉంటుంది. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రై అవడానికి పక్కన పెట్టేద్దాము. సో ఇది డ్రై అయ్యేలోపు మనము లెగ్స్, ఇంకా హెడ్ పార్ట్స్ ని డ్రా చేసుకుని కట్ చేద్దాము. ఇది నేను వెడ్డింగ్ కార్డ్ తీసుకున్నాను. పాట రెడీ అయిపోయింది, మనం ఇప్పుడు లెగ్స్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇది లెగ్ షేప్ అన్నమాట. ఇది ఇలాంటివి ఫోర్ మనం కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఇలా షేప్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికి నేను ఇప్పుడు గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నాను. ఇలా ఫోర్ లెగ్స్ కి అప్లై చేసుకోవాలి. ఇలా మనం అన్నిటికీ పెయింటింగ్ అప్లై చేసుకున్నాము, వీటిని కూడా డ్రై అవ్వడానికి సైడ్ పెట్టేద్దాము. మనం ఫస్ట్లో చేసుకున్నాం కదా, బౌల్కి కలర్ అప్లై చేసాము, ఇప్పుడు దాని పైన డిజైన్ చేద్దాం. అందరికీ ఐడియా ఉంటుంది, టోటాయిస్ బాడీ పైన స్ట్రైప్స్ ఉంటాయి, సో వాటిని మనం ఇప్పుడు అప్లై చేయబోతున్నాం.
బ్యాచ్లో బాడీ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీన్ని రౌండ్ షేప్ మొత్తం కూడా అవుట్లైన్ ఇవ్వాలన్నమాట. అప్పుడు మనకి చేసిన పీస్ హైలైట్ అవుతుంది చక్కగా. ఓకే, ఇప్పుడు నేను అవుట్లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు సెంటర్లో ఉన్న డిజైన్ హైలైట్ అవుతుంది. దీన్ని డ్రై అవ్వడానికి పక్కన పెట్టేసి మనం ఇంతకుముందు ఇక్కడ హ్యాండ్స్ హెడ్ పార్ట్స్ అన్ని డ్రా చేసుకున్నాము, పెయింట్ కూడా వేసాం కదా, వీటికి కూడా అవుట్లైన్ ఇచ్చేద్దాం. సో ఇది కూడా డ్రై అయిపోయింది. మనం ఈ పార్ట్స్ అన్నింటిని వీటికి స్టాపిల్ చేసుకుందాం. ముందుగా హెడ్ పార్ట్ సరైన యాంగిల్ పెట్టుకొని స్టాపిల్ చేస్తే అది ఈజీ ప్రాసెస్ అన్నమాట. గమ్ చేయడం వీటన్నిటికంటే కూడా స్టాపిల్ చేస్తే ఈజీగా స్టిక్ అయిపోతుంది, పార్ట్స్లో కూడా అయిపోతుంది. ఫోర్ సైడ్స్ స్టాపిల్ చేసాము, బ్యాక్ సైడ్ మనం ఏం పెయింట్ అప్లై చేయలేదు. నేను చెప్పాను కదా వెడ్డింగ్ కార్డ్ ప్రింట్స్ అన్నీ కూడా కిందకి వెళ్ళిపోయాయి. సో ప్లెయిన్గా ఉన్న సైడ్ మనం పెయింట్ చేసుకున్నాము. సో మన టోటల్ రెడీ అయిపోయింది. సో ఇది ఇవాళ కలర్స్ నేత. మరో క్రియేటివ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను.